టాన్సిల్ సమస్య చాలా సాధారణం, కానీ ఇది దీర్ఘకాలికంగా మారినప్పుడు శస్త్రచికిత్స అవసరం. సర్జరీ చేయాల్సిన పరిస్థితి రాకముందే కొన్ని హోమ్ రెమెడీస్ సహాయంతో గొంతులో టాన్సిల్స్ వాపును తగ్గించుకోవడం మంచిది. టాన్సిల్ సమస్యలు చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. టాన్సిల్ సమస్య పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. టాన్సిల్ సమయంలో గోరువెచ్చని లేదా వేడి నీటిని తాగాలి. ఇది కాకుండా సూప్, టీ లాంటి వేడి పదార్థాలను తీసుకోవాలి. అల్లం టీని తేనెతో కలిపి తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. చిప్స్, క్రాకర్స్, పచ్చి క్యారెట్లు, పండ్లు లాంటి కఠినమైన వాటిని తింటే గొంతులో నొప్పి పెరగవచ్చు. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండండి. నొప్పి నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలించండి. ఇలా చేయటం వల్ల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ హోమ్ రెమెడీస్తో టాన్సిల్ సమస్య పోదు. ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.